हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। वीडियो लो मनम इंट्लोने केव स्टाइल गार्लिक पुलपाट ब्रेड एला चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक पैन लो बटर वेसुकोवाली, अंदुलो आयिल कूडा वेसुकोवाली। इप्पुडु इंदुलो तुरिमिन वेल्लुल्लि वेसुकोनि वेयिंचुकोवाली। वेल्लुल्लि कोद्दिगा वेगिन तर्वात इंदुलो तुरिमिन कोत्तिमीर कूडा वेसुकोवाली। ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసుకొని కొంచెం వేగిన తర్వాత దింపేసుకోవాలి। ఇప్పుడు మనకి గార్లిక్ బటర్ ఇలా రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకోవాలి। ఎలాంటి బ్రెడ్ తీసుకున్నా పర్వాలేదు, పావు కానీ, బర్గర్ బ్రెడ్ కానీ, బ్రెడ్ లోఫ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు। నేను ఇక్కడ బర్గర్ బన్ తీసుకున్నాను। ఇప్పుడు దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి। జస్ట్ స్లిట్స్ లాగా చేసుకోవాలి, మొత్తం కట్ చేసుకోవద్దు। ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దానిపైన మనం ఇంతకు ముందు తయారు చేసుకున్న గార్లిక్ బటర్ ని అప్లై చేసుకోవాలి। ఇలా గార్లిక్ బటర్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇందులో మొజరెల్లా చీజ్ పెట్టుకోవాలి। ఇలా చీజ్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత పై నుంచి ఒక్కసారి మన గార్లిక్ బటర్ ప్రిపేర్ చేశాం కదా, దాన్ని అప్లై చేసి బేక్ చేసుకోవాలి। ఇది ఆల్రెడీ నేను ప్రీ హీట్ కి పెట్టాను। ఇప్పుడు దీంట్లో మనం 10 to 15 minutes బేక్ చేసుకుందాం। ఓవెన్ లో కూడా సేమ్ 180 degrees లో పెట్టి 10 to 15 minutes బేక్ చేయాలి। ఇప్పుడు చూసారా, చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది కదా। ఇంకా ఇది చల్లార్చి, కొంచెం చల్లార్చి సర్వ్ చేసుకోవచ్చు। కేఫ్ స్టైల్ పులపాట్ బ్రెడ్ చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్।